ఈ వీడియోలో వాట్సాప్ గ్రూప్ని ఎలా కంప్లీట్గా డిలీట్ చేయాలి పర్మనెంట్గా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం సో ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది స్కిప్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ని అయితే మీరైతే ఓపెన్ చేయండి వాట్సాప్ను ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఏ గ్రూప్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ గ్రూప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ తెలుగు టెక్ అని ఉంది కదా దీన్ని అయితే నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ గ్రూప్ పేరు మీద ఒకసారి అయితే ట్యాప్ అయితే ఇవ్వండి ట్యాప్ ఇవ్వగానే ఇక్కడ మీరు కొంచెం పైకి స్క్రోల్ చేయగానే మీ గ్రూప్లో ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారనేది వస్తుంది నా గ్రూప్లో త్రీ పార్టిసిపెంట్స్ మాత్రమే ఉన్నారు అండ్ ఆ పార్టిసిపెంట్స్ కూడా కింద రావడం అయితే జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు గ్రూప్ని డిలీట్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర అడ్మిన్ అనేది ఉండాలి మీరు కాకుండా వేరే వాళ్ళు అడ్మిన్ ఉన్నారనుకోండి వాళ్ళు మాత్రమే గ్రూప్ అనేది డిలీట్ చేయడానికి ఉంటుంది మీరు గ్రూప్ అయితే డిలీట్ చేయలేరు సో ఖచ్చితంగా మీకు అడ్మిన్ ఉండాలి సో అండ్ మీరే గ్రూప్ అయితే క్రియేట్ చేసి ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పార్టిసిపెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ అయితే మీరు రిమూవ్ చేసే అన్నమాట వాళ్ళని గ్రూప్లో నుంచి వెళ్ళి రిమూవ్ చేసేయాలి అండ్ ముందే మీరు అప్డేట్ ఇవ్వండి దట్ ఈ గ్రూప్ని డిలీట్ చేస్తున్నాను అందుకే అంతమందిని రిమూవ్ చేసేస్తున్నాను అని చెప్పండి ఎందుకంటే కొంతమంది ఫస్ట్లో రిమూవ్ చేస్తాం కదా నన్ను ఎందుకు ఈ గ్రూప్లో నుంచి రిమూవ్ చేసిరని ఫీల్ అవుతారు నేను ఇంతకు ముందు అది ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో మీరు ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే ఒక మెసేజ్ పెట్టండి ఇట్లా డిలీట్ చేస్తున్నాను అని చెప్పేసి అండ్ ఆ తర్వాత అందరిని రిమూవ్ అయితే చేసేసేయండి ఇప్పుడు నేను రిమూవ్ అయితే చేసేస్తున్నాను నా కాంటాక్ట్ మీద క్లిక్ చేయండి రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఓకే చేయండి ఓకే చేయగానే రిమూవ్ అయిపోతారన్నమాట అట్లా అందరినీ గ్రూప్లో నుంచి అయితే రిమూవ్ అయితే చేసేయండి చేసేసాక ఇక్కడ మనకి ఎగ్జిట్ గ్రూప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో దాని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే రిమూవింగ్ అని వస్తుంది ఆ తర్వాతకి మనకి డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట అంతకుముందుకి డిలీట్ అనే ఆప్షన్ రాదు మీరు ఎగ్జిట్ అయ్యాక మాత్రమే డిలీట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ డిలీట్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇంకా నాకు ఆ గ్రూప్ అనేది లేదు తెలుగు టెక్ అనేది ఇంతకుముందుకి ఇక్కడ ఉండేది బట్ ఇప్పుడైతే లేదనమాట సో ఇట్లా మీరు గ్రూప్ని అయితే డిలీట్ చేయవచ్చు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ